హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు నేను గ్యాస్ గీజర్ ఒక దీన్ని తీసుకోవటం జరిగింది. మనకి దీన్ని అన్బాక్సింగ్ ప్లస్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తాము చూస్తాము. ఇది క్లిక్స్ గ్యాస్ వాటర్ హీటర్. మనకి ఇది గ్యాస్ ఇది ఇన్స్టాలేషన్ ఎలాగా ఉందో దీన్ని చూద్దాము. దీని స్పెసిఫికేషన్ వచ్చి మనకి 6 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. దీనిది 6599 ఎంఆర్పి ఉంది. దీని ప్రైస్ వచ్చి ఇది గ్యాస్తో పనిచేస్తుంది. దీనికి పవర్ అవసరం లేదు. దీనికి కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంటే మీరు ఎలాంటిది వాడుకోవచ్చు మీ ఇంట్లో. మీకు దీన్ని అన్బాక్స్ ఎలా చేద్దాము మనం చూద్దాము. అన్బాక్సింగ్ చేసి దీని ఇన్స్టాలేషన్ కూడా చేసి మీకు ఆ వాటర్ కూడా చూపిస్తాను. మీరు కూడా మీరు సెల్ఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు దీన్ని. మీరు ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది 24 మంత్స్ వారంటీ ఉంది. 2 ఇయర్స్ వారంటీ ఉంది. క్లిక్స్ అది క్లిక్స్ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చాడు వీడు. యూజర్ మాన్యువల్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి, యూజ్ కేస్ ఎలా ఉందో, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాడు. మాప్స్ ఎలాగున్నాయి, దీని ఫీచర్స్ ఎలాగున్నాయి అన్నీ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ వాటర్ ఎట్లా కంట్రోల్ చేయాలి, హాట్ వాటరు, కోల్డ్ వాటరు, గ్యాస్ తగ్గించుకోవటము, మన గ్యాస్ పెంచుకోవటము, మీకు ఎట్లా వాటర్ వేడి కావాలంటే కొద్దిగా నాపు తిప్పుకుంటే వేడి వస్తుంది, తక్కువ చేసుకుంటే తక్కువ వస్తుంది మీకు. ఇది వారంటీ కార్డు కూడా మనకి ఇచ్చాడు. 24 మంత్స్ వారంటీ ఇచ్చాడు. 24 మంత్స్ మీకు ఆన్లైన్లో కూడా ఇది అవైలబిలిటీగా ఉంటుంది తీసుకోవచ్చు. నేనైతే షాప్లో తీసుకుని ఇది 24 మంత్స్ మనకి వారంటీ ఉంది. గ్యాస్ వాటర్ హీటర్ నేను అన్బాక్స్ చేస్తున్నాను. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మనకి ఎక్కువ దీనిలో 3 ఫంక్షన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వాటర్ ఫ్లో ఒకటి, మ్యాక్సిమం ఫ్లేమ్ ఒకటి, మనకి మ్యాక్సిమం మోడ్స్ ఉంటాయి. సమ్మర్ మోడ్ ఉంది, వింటర్ మోడ్ ఉంది. మీరు సమ్మర్లో వచ్చినప్పుడు గ్యాస్ తక్కువగా వెళ్తుంది కాబట్టి సమ్మర్ మోడ్ పెట్టుకోవచ్చు. వింటర్ మోడ్లో మనకు హాట్ కావాలి కాబట్టి హాట్ పెట్టుకోవచ్చు. ఇది దీనికి ఇక్కడ ఇచ్చాడు గ్యాస్ ఇన్లెట్ ఇచ్చాడు. ఇది గ్యాస్ ఇన్లెట్, అది ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్. వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్. మనకి హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్ ఇన్ వెళ్ళి మనం గ్యాస్ ఇస్తుంది. సెల్ఫ్ ఇన్స్టాలేషన్ కూడా మనం చేసుకోవచ్చు దీన్ని. ఇది ఇక్కడ మనకి ఆల్రెడీ మనం గ్యాస్ ఇంట్లో మనం కుకింగ్ గ్యాస్ లాంటి సిలిండర్ మనం పెట్టుకుని దానికి ఆ ట్యూబ్కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనం దీనికి దానికి అవి కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. క్యాప్స్ ఇచ్చాడు. వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్. అవుట్లెట్లో మనకు హాట్ వాటర్ వస్తుంది. ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. మనం ఇలాంటి బ్యాటరీస్ 2 పెట్టుకోవచ్చు. 2 పెద్ద బ్యాటరీలు ఉంటాయి. అవి పెద్ద బ్యాటరీలు పెట్టుకుని మనం ఎప్పుడైతే బ్యాటరీస్ అయిపోతాయో మనం బ్యాటరీ తీసుకోవచ్చు. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇక్కడ ఇన్స్టాలేషన్ నేను చేశాను. ఇది గ్యాస్ సిలిండరు. ఈ గ్యాస్ సిలిండర్ ఇన్స్టాలేషన్ చేసి ఇన్లెట్, అవుట్లెట్ ఇచ్చాను. ఇది మనం ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఒకసారి ట్యాప్ తిప్పితే ఆటోమేటిక్గా మనకి ఇది ఆన్ అవుతుంది. ట్యాప్ తిప్పుతున్నాను ఇప్పుడు. ట్యాప్ తిప్పేసి ఇది మనకి ఇక్కడ ఫిక్స్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఓల్డ్ మాకు ఇంతకుముందు ఓల్డ్ గ్యాస్ గీజర్ ఉంది. అయ్యే ప్లేస్లో దీన్ని పెట్టాను నేను. సెల్ఫ్ ఇన్స్టాలేషన్ నాబ్స్ ఉన్నాయి. ఇంత ఫ్లేమ్ కంట్రోల్, వాటర్ ఫ్లో, సమ్మర్ వింటర్ నాబ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆన్ చేస్తాను, చూద్దాం. మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ అవుతుంది. ఆన్ అవుతున్న తర్వాత మనకి ఫ్లేమ్ కూడా వస్తుంది. మీరు ఫ్లేమ్ చూడవచ్చు లోపల మనకి ఫైర్. అవి ఇది ఫైరే. దీనికి మనకి హాట్ వాటర్ వస్తుంది. ఇన్స్టెంట్ హాట్ వాటర్. ఇన్స్టెంట్ హాట్ వాటర్ కావాలంటే మీకు ఇలాంటి కాకపోతే మనకి ఇదే ఎవరికైతే అవైలబిలిటీగా ఎవరింట్లో కన్వీనియంట్ ఉంటుంది దాని కన్వీనియంట్ని బట్టి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్స్టాలేషన్. థ్యాంక్ యూ.